అంబల్ దాగితే కడుపుల సల్ల ఉంటది, పేయికి బలం కూడా. ఎంకట్ కాలంలో బువ్వ దొరకనోళ్ళు ప్యాదలు తాగుదురు, జొన్న రాగులతోని అంబలు కాసుకొని కడుపు నింపుకుందురు. గట్కా రాగి సంకటి కూడా అంతే, గరీబోళ్ళ తిండి అని షీపుగా చూస్తాళ్ళు. కానీ ఇప్పుడు అదే తిండి ఫ్యాషన్ అయింది. పెద్ద పెద్ద హోటళ్లలో వండిస్తుర్రు, కార్లలో వచ్చి గట్కా తినిపోతుండ్రు. అంటే మొత్తం ఉల్టా పల్టా అయింది అన్నట్టు. అర్రే, అసెంబ్లీలో అంబల్ సెంటర్ తెరిచిండ్రు, మంత్రులు ఎమ్మెల్యేలు మంచిగా గిలాసులు పట్టిరు కదా, ఏ నిండనట పోయిసారు. అంచుకింత మామిడికాయ తొక్క అద్దుకోసారు, సూపర్ ఉంటది. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సారే పెట్టించిండు కి అంబల్ కేంద్రం. రావాలి రావాలి, లైన్ లో రావాలి. అసెంబ్లీకి వచ్చే లీడర్లు, ఇలేకర్లు, పోలీసు వాళ్ళు, డ్రైవర్లు, పనోళ్ళు కడుపులు సల్లగా చేసుకుండ్రు. ఎండలు అటు ఇటు ఏం తిరుగుతావు, ఓ గిలాస్ అంబల్ దాగి నిమ్మలవాడు. అట్లనే రోడ్ల మీద ఆడోటి ఈడోటి అంబల్ కేంద్రాలు పెట్టిస్తారంటే పబ్లిక్ అంతా దాగి మిమ్మల్ని తలుసుకుంటారు సార్.